నమస్కారం హలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద ఉండే అమర్ జవాన్ జ్యోతిని నేడు నేషనల్ వార్ మెమోరియల్ లో కల్పనున్నారు దీంతో 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి నేడు ఆరనుంది 1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు గుర్తుగా అమర్ జవాన్ జ్యోతిని 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ తర్వాత దేశ రాజధానిలో మరో జాతీయ యుద్ధ స్మారకాన్ని మోడీ ప్రభుత్వం నిర్మించింది ఇక్కడ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25942 మంది సైనికుల పేర్లను సువర్ణ అక్షరాలతో గ్రానైట్ పలకలపై లిఖించారు ఈ రెండు జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూ ఉండేలా చూడటం చాలా కష్టమవుతున్న నేపథ్యంలో వీటిని కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను మరోసారి సవరించింది 5 ఏళ్లు ఆలోపు వయసు పిల్లలకు మాస్కులు అవసరం లేదని కేంద్రం పేర్కొంది ఈ మేరకు 18 ఏళ్లలోపు పిల్లలకు మందులు మాస్కుల వినియోగానికి సంబంధించి రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఇన్ఫెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ వయసు వారికి యాంటీవైరల్స్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను సిఫార్సు చేయడం లేదని పేర్కొంది ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త ఆఫర్ ప్రకటించింది విజయవాడ బెంగళూరు మధ్య నడిచే వెన్నెలా స్లీపర్ అమరావతి ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీల్లో 20% రాయితీ ప్రకటించింది ఈ బస్సులు గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి ఆయా స్టేషన్లలో బస్సులు ఎక్కే ప్రయాణికులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం మాత్రం రాయితీ ఇవ్వకుండా సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తారు వారంలో మిగిలిన అన్ని రోజుల్లో 20% రాయితీ ఇవ్వనున్నారు కరోనా మూడో దశ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నల 24 నుంచి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు జిల్లా డివిజన్ మండల పురపాలక స్థాయిలో స్పందన కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రజలు తమ వినతులను https://spandana.ap.government.in/online యూజర్ వెబ్సైట్ ద్వారా పంపవచ్చన్నారు అర్జీదారులు తమ ఆధార్ సంఖ్యను ఉపయోగించి వినతులను అందజేయవచ్చన్నారు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి విపరీతంగా మంచు కురుస్తుంది ఈ నేపథ్యంలో రహదారులపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఈ మధ్యలో బయటకు రావడం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు రహదారిపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు జిల్లాలో 250 పడకలతో కూడిన 5 కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించినట్లు జేసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు వాటిలో చింతలపూడి టీటీడీ కళ్యాణ మండపంలో 60 బెడ్స్ కొవ్వూరు టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ తణుకు టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ ఆచంట శ్రీ కామేశ్వరి స్వామి సత్రం కళ్యాణ మండపంలో 40 బెడ్స్ నర్సాపురం ఇంటర్నేషనల్ లెఫ్ట్ ట్రేడ్ సెంటర్లో 50 బెడ్స్తో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు కరోనా మూడో దశ ఉధృతి కారణంగా ద్వారకా తిరుమలలో జరిగే శ్రీ వెంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సభలో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వెంపరాల నారాయణమూర్తి తెలిపారు ప్రభుత్వ సూచనల మేరకు యాత్రికుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు యాత్రికులు సహకరించాలని అన్నారు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్నది తెలియజేస్తామన్నారు బుట్టాయిగూడెం గ్రామంలో శుక్రవారం జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీబీఆర్ క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సామంతపూడి సూరిబాబు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రామం గురించి ఆలోచించి నిరంతరం తమ గ్రామానికి తమ వంతు ఏదో విధంగా సేవ చేయాలని తలకోసే అరుదైన వ్యక్తిత్వం మధుర కవి మట్ట వెంకటేశ్వరరావు సొంతమని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకరపు కృష్ణ అన్నారు రోటరీ కార్యదర్శి ఉడ రామగోపాల్ నిర్వహణలో మండలంలోని లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటరీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో రోటరీ ఆరోగ్య సేవలో భాగంగా ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీల సౌకర్యం కోసం వినియోగించే టేబుల్ స్థానిక ప్రముఖులు మాజీ సర్పంచ్ మధుర కవి మట్ట వెంకటేశ్వరరావు ద్రవ్య సహాయంతో రోటరీ ద్వారా అందజేసే కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మిడ్ డే మీల్ మెనూలో మార్కులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. గురువారం ఇడ్లీ సాంబారు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసింది. నూతన మెనూ ప్రకారం మండలంలోని చిర్రావూరు జెడ్పి ఉన్నత పాఠశాలలో గురువారం ప్రాథమికోన్నత విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఐదు ఇడ్లీలు ఇచ్చారు. అంతకు ముందు ఉన్న మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచడి, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు అందజేసేవారు. ఆచంట నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల వారికి త్వరలో ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఓపెన్ రీచ్ లైన్ కోడేరు, కరుగూరు మిల్లులో తవ్వకాలు చేసేందుకు జేపీ సంస్థ సన్నద్ధమవుతోంది. రెండు చోట్ల వాహనాలు వెళ్లేందుకు వీలుగా ర్యాంపు పనులు చేపట్టింది. ఈ నెలాఖరు కల్లా విక్రయాలు చేపట్టే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంత వాసులు తూర్పు గోదావరి, కొవ్వూరు నుంచి ఇసుక కొనుగోలు చేయడంతో రవాణా ఖర్చు పెరిగిపోయింది. జంగారెడ్డిగూడెంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. చదువుపై ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ లేఖను రాసినట్లు ఆ లేఖను స్వాధీనం చేసుకున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ మరియు సిబ్బంది. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని కొవ్వూరు పట్టణ సిఐపి సునీల్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బందికి కర్ఫ్యూ అమలుపై గురువారం సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఎవరు రోడ్లపై సంచరించినా కేసులు నమోదు చేయాలన్నారు. ఇతర సమయాల్లో మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే చర్యలు తప్పవన్నారు. పెద్దపాడు మండలంలో గురువారం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వట్లూరు పిహెచ్సి పరిధిలో వట్లూరులో 3, ఏపూరులో 1 పాజిటివ్ కేసు నమోదు కాగా పెద్దపాడు పిహెచ్సి పరిధిలో కొత్త ముప్పరు, పాత ముప్పరు గ్రామాల్లో ఒక్కొక్కటి, తోటగూడెం, వసంతవాడ గ్రామాల్లో 3 చొప్పున కేసులు నమోదైనట్టు వైద్య సిబ్బంది తెలిపారు. కావున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. తాజాగా సహస్ర అనే 7 వయసు కలిగిన చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలిపారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో మహేష్ బాబు ప్రాణాలు కాపాడిన చిన్నారుల సంఖ్య 1058 చేరుకుంది. తన సంపాదనలో మహేష్ బాబు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. పలువురు హృద్రోగులకు ఆయన చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. 5G ఇంటర్నెట్ సేవల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనతో రద్దయిన భారత్ అమెరికా మధ్య విమాన సర్వీసులను తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం నుండి అన్ని సర్వీసులు పునరుద్ధరించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 5G ఇంటర్నెట్ సేవల కారణంగా విమానాల్లో రేడియో అల్టిమీటర్లు ప్రభావితమవుతాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే బోయింగ్ 777 రకం సహా కొన్ని విమానాలు అల్టిమీటర్లపై 5G సేవల ఎఫెక్ట్ ఏమీ ఉండదని FAA తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు బోయింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. AT&T, వెరిజాన్ టెలికాం సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. కాగా విమానయాన సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో కొన్ని విమానాశ్రయాల చుట్టూ మాత్రం ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దేశంలో కరోనా ఉప్పెనల దూసుకు వస్తోంది. గడిచిన 24 గంటల్లో 347,254 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి మరో 703 మంది మృత్యువడిలోకి చేరారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ కేసుల సంఖ్య 9,692 చేరుకుంది. తాజాగా నమోదైన కేసులతో పోల్చి చూస్తే గత 8 నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కాగా అమెరికా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన 2వ దేశం భారత్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HNTV. We'll be right back.